వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, అలా త్వరగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి, వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకుని అదే ఫ్రై చేసుకునే మూకిడి తీసుకుని అది పెట్టి అది ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి. పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇది కొంచెం వేగించుకోవాలి. అలా వేగించుకొని ఇవి ఒక వేరే గిన్నెలోకి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో ఇంకొంచెం కరివేపాకు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం వేగించుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. వేసుకుని బాగా వేగించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. త్వరగా మగ్గాలి అంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి, త్వరగా మగ్గుతుంది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకోవాలి. చూసారు కదా, ఒక 2 మినిట్స్కి కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. చూసారు కదండి, వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. అలాగే ఈ ఆనియన్స్కి సరిపడగా సాల్ట్ వేయాలి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసాను. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసాను. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన కడిగి రెడీగా ఉంచుకున్నాం కదండి చికెన్ని. చికెన్ని యాడ్ చేసేసుకుందాం. చికెన్ వేసుకుని ఆ పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని ఆయిల్ అనేది బయటకు వచ్చింది, చికెన్లో వాటర్ కూడా బయటకు వస్తుందండి. మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇంకొక 10 మినిట్స్ వరకు సిమ్లో ఉంచండి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదండి, ఆ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది.
ఇప్పుడు కారం వేయాలండి. మనకి స్పైస్ ఎవరికి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేనైతే అది చిన్న స్పూన్ కాబట్టి ఒక 2.5 స్పూన్స్ వేసాను. కారం కూడా పీసెస్కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకున్నానండి ఒక 10 మినిట్స్. చూసారు కదండి మొత్తం డ్రైలా అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదండి నా వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మనం పచ్చిమిర్చి కరివేపాకు సపరేట్గా పెట్టాం కదండి, అది కూడా యాడ్ చేసేసుకోవాలి లాస్ట్లో. నా వీడియో చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.